ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సొంత పార్టీ నేతలే సవాల్ విసిరే పరిస్థితి ఎందుకు వచ్చింది? సొంత పార్టీలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందా? అటు ప్రజల్లోనూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తమవుతుండడానికి కారణమేంటి? ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ఆయనకు కష్టాలు తప్పవా? ఇప్పటికే మేకపాటి తీరుపై పార్టీ క్యాడర్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఏం జరగబోతోంది? బిడ్డా ఇది జగన్ అడ్డా అనే ఎమ్మెల్యే మాటలకు ఇక కాలం చెల్లిందా? నెల్లూరు జిల్లాలో వైసీపీ కోటలు ఒక్కొక్కటిగా బీటలు వాడుతున్నాయా? ఇంతకీ ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై సొంత పార్టీ క్యాడర్ యుద్ధం ప్రకటించిందా? పదవులకు రాజీనామాలు చేసినా బరిలో తేల్చుకుందామనే వరకు ఎందుకొచ్చింది? ఎమ్మెల్యే తీరుపై అమరావతి నుంచి ఆరా తీయడంతో అసలు ఏం జరగబోతోంది? ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోతోందని సొంత పార్టీ క్యాడరే అధిష్టానానికి ఫిర్యాదు చేసిందా? జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎమ్మెల్యే తీరుపై రగిలిపోతున్నారా? రాష్ట్రంలో వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లాలో పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించింది. ఈ విషయంలో కడప జిల్లాతో పోటీ పడింది. దీంతో 10కి 10 నియోజకవర్గాలు గెలిపించారు నెల్లూరు ప్రజలు. కానీ కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ సొంత కేడర్లో విశ్వాసం పొందలేకపోయారట. ప్రజల నమ్మకాన్ని చూరగొనలేకపోయారట. మూడేళ్ల తర్వాత గడప గడప కంటూ వెళ్తున్న ప్రజా ప్రతినిధులకు ప్రజల నుంచి ప్రతిఘటనలే ఎదురవుతున్నాయి. ఇక ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ కేడర్ ఒకడుగు ముందుకేసి ఎమ్మెల్యేపై ఏకంగా యుద్ధమే ప్రకటించిందట. దమ్ముంటే ఓడించమని లేదంటే గెలవమని ఎమ్మెల్యేకే సవాలు విసురుతున్నారట. నువ్వు చెయ్యి, నేను చేస్తా. ఏ నాకు ఈ పదవి జడ్బీ పదవి, నీకు ఎమ్మెల్యే మంచి పదవి, నీకు చిన్న పదవి అమ్మ, మా పదవి అది. అన్ని విధాలు ఎంజాయ్ చేస్తున్నావు, బాగా అనుభవిస్తున్నావు, ఆ పదవి జనాన్ని బెదిరిస్తున్నావు, పదవి అడ్డం పెట్టుకునే నేను జడ్బీ ఏం చేస్తా, గ్యారెంటీ. నువ్వు చెయ్యి, ఏ పార్టీ తర్వాత పోటీ తెలుసు, ఇండిపెండెంట్ తెలుసుకున్నావు, ఇవి చెప్పిన తెలుసుకున్నావు. 4 సార్లు గెలిచానని చెప్పుకునే ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సొంత వర్గం వారే వేలెత్తి చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఉన్న శేఖర్ రెడ్డికి ఇప్పుడున్న శేఖర్ రెడ్డికి చాలా తేడాలు కనిపిస్తున్నాయని చెవులు కోరుకుంటున్నారట. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదికే పార్టీలో వర్గపోరు మొదలైందట. ఇది మరింత మొదలడంతో ప్రతి మండలంలో 2-3 వర్గాలు ఏర్పడ్డాయట. ఈ మధ్య ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యే పరిస్థితిపై అమరావతి నుంచి ఆరా తీస్తే ద్వితీయ శ్రేణులు మూకుమడిగా ఎమ్మెల్యేపై ఫిర్యాదుల వర్షం కురిపించారట. ఎమ్మెల్యే వసూళ్లకు పాల్పడుతూ పార్టీ శ్రేణులను పదవుల నుంచి తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏకరువు పెట్టారట. ప్రస్తుతం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గ్రాఫ్ బాగా పడిపోయిందని, నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిందని, ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని, కేవలం వసూళ్లకే పాల్పడుతున్నారని నాయకులు అధిష్టానానికి వివరించారని సమాచారం. దీంతో ఉదయగిరిలోని వర్గపోరు సమాచారం అమరావతికి చేరిందట. ఒక వర్గం ఎమ్మెల్యేకి సపోర్టుగా నిలవగా మరో వర్గం వ్యతిరేకంగా మాట్లాడిందని టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఎక్కడ పార్టీ మీటింగ్ జరిగినా ద్వితీయ శ్రేణి నాయకులు హాజరు కాకపోవడంపై ప్రజల్లో హాట్ గా చర్చ జరుగుతోంది. ఈ మధ్య జరిగిన ప్లీనరీ సమావేశానికి పార్టీ కార్యకర్తల కంటే పనులకు వెళ్లే కూలీల్ని ఎక్కువగా తీసుకొచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఆ ప్లీనరీకి కొంతమంది ఎంపీలు జడ్పీటీసీలకు ఆహ్వానం అందకపోవడంతో హాజరు కాలేకపోయినట్లు అధిష్టానానికి తెలియజేశారట. ఇక ఉదయగిరి నియోజకవర్గం ప్రచార కార్యదర్శి పదవిని శాంతకుమారికి కట్టబెట్టారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఆమె వచ్చిన కొన్ని రోజులకే పార్టీని కనిపెట్టుకుని పనిచేసిన కార్యకర్తలు నాయకుల పదవులు తొలగించారని వినికిడి. ఇక 2020లో ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఆలీ అహ్మద్కి ఎమ్మెల్యే దగ్గరుండి పదవి కట్టబెట్టారంటాయి పార్టీ శ్రేణులు. ఆయన చాలా కాలం నియోజకవర్గంలో హవా కొనసాగించి ఆలీబాయిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఎమ్మెల్యే మేకపాటి ఆలీబాయి వర్గాన్ని పక్కన పెట్టి కొత్తగా కన్వీనర్లో మార్పులు చేర్పులు చేయడంతో ఎమ్మెల్యేకి వరికుంటపాడులో అసమ్మతి వర్గం ఏర్పడిందట. ఈ మధ్య జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆలీభాయి వర్గానికి చెందిన ఎంపీపీ గవదుకట్ల వెంకట లక్ష్మమ్మ స్వయంగా సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. మరోవైపు మాజీ ఎంపీపీ ప్రముఖ పారిశ్రామికవేత్త చేజర్ల సుబ్బారెడ్డి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో దూకుడు పెంచారు. ఇప్పటికే వైసీపీకి మద్దతిచ్చిన ప్రజల్లో బలమైన వర్గమున్న కావ్య కృష్ణారెడ్డి ఇప్పటికే దూరమయ్యారు. జలదంకి మండలం వైసీపీ నాయకులందరూ దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. మరోపక్క గణపం బాలకృష్ణారెడ్డి ఉదయగిరి రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. మేకపాటి కుటుంబానికి నమ్మిన బంటుగా గత 30 సంవత్సరాల నుంచి వారి అడుగు జాడల్లోనే నడుస్తున్నటువంటి వ్యక్తి.
ఇప్పుడు వైసీపీకి దూరంగా ఉంటున్నాడు. అంతేకాదు, ఎమ్మెల్యే తీరు మారకుంటే ఆయన చేసిన అవినీతి అక్రమాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామంటూ జడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డితో పాటు వారి అనుచరులు హెచ్చరించారు. ఇక పదవులకు రాజీనామాలు చేసి బరిలో తేల్చుకుందామంటూ ఎమ్మెల్యేకు సవాలు విసురుతున్నారు జడ్పీటీసీలో. ఎమ్మెల్యేపై అటు ప్రజల్లో ఇటు సొంత పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతుండడం హాట్ టాపిక్ అయింది. మరి అధిష్టానం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.